డాక్టర్ రాజశేఖర్ గారు అనకాపల్లి నుంచి. రాజశేఖర్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్తే సార్. నమస్తే. నిన్న జరిగినటువంటి ప్లీనరీ సమావేశంలో వాస్తవంగా చెప్పాలి అనేసి అంటే మన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు చాలా హుందాగా వ్యవహరించారు. దానికి ముందు అంటే ఈ రోజు ఈ మీడియా అంటే నేను పేర్లు ప్రస్తావించకూడదు, ఎల్లో మీడియా అంతా కూడా ఎప్పుడైతే విజయమ్మ గారు హుందాగా ప్రవర్తించి రాజీనామా లెటర్ ఆమోదింప చేశారో దాని మొదలుకొని ఇంకా ఏదో జరిగిపోయింది, లేదంటే ఏదో ఒక పెద్ద కొండ వచ్చి రాష్ట్రంలో పడిపోతా ఉంది అన్నట్టుగా ప్రవర్తించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు స్వయాన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు ఆయన ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారిని వెన్నంటుకొనే అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఈ రోజు ఆయన పార్టీలో కనిపించలేదు, మరి ఏమైపోయారు సార్ ఆయన? అట్లాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అప్పట్లో రామ్మూర్తి నాయుడు గారు నాకే నాతోటే మాట్లాడుతూ చంద్రబాబు గారి పైన తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత కుప్పం నుంచి కొంతకాలం కాంగ్రెస్ తరఫున మద్దతుగా కూడా తిరిగాడు ఆయన. ఇవన్నీ అట్లా ఆ విషయాలని మర్చిపోతుంటారు. హరికృష్ణ గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏమన్నది, జయకృష్ణ గారు ఎందుకు చంద్రబాబు గారితో విభేదించింది, దగ్గుబాటు గారు ఏం పుస్తకంలో ఏమి రాసింది, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఎన్ని కనపడకుండా చేయడానికి ఆయన జగన్ గారు అన్నట్లుగా దృష్టి వార్త రాయటం తప్పేం కాదు. విజయమ్మ గారి గురించి అట్లా ఈ పరిస్థితి ఇట్లా అని రాయండి, కానీ అబద్ధాలు రాయటమే దారుణం. అసలు ఏమి ఎక్కడ అసలు ఎప్పుడు జరగనేటువంటి ఇన్సిడెంట్స్ ఏవో జరిగినట్లుగా ఇట్లా క్రియేట్ చేయటం ద్వారా మాత్రం వాళ్ళు తమ మీరు కరెక్ట్ పాయింట్ గుర్తు చేశారు.